ఆ
ఆర్యభట్టనకున్న అన్న చెల్లెలన్నట్టు ఒకరు నోటగల్ల ఒకరు ఊచిపడ్డట్టు ఉంటారయ్యా.
మనకు పెళ్లి అయిన కానీ అమ్మగారికి ఎన్ని సరవేనలేదు నీ అన్నగారికి దిక్కున్నడా నీ అమ్మగారికి ఇక్కడ గతి ఉందా పెళ్ళి అయినా ఎన్ని దూరం గతినా అంటే దిక్కుని నీ మళ్ళీ మారు తిరిగి తీసుకుపోయే మానవుడే లేడు బాగా పొంగుతున్నే నీకు ఇంటికి పోతే కడతారా నీ తీసుకొచ్చి నీ ఇంటికి తీసుకొచ్చి పెడతారా అట్లా కాదు పెట్టుడు తిండు కాదు పెట్టుడు తిండు ముఖ్యం కాదు మనకు సంబంధం ముఖ్యం అటువంటి ఒక ఉన్నదాన్ని మురవకూడదు లేదుందా అని బాధపడకూడదు మనం మాట మర్యాద ముఖ్యం కోట్ల సంపాదన మన వెనకనే ఉంటది ఇటువంటి బాధలకైతే 10 మందిలు ఇవ్వాలి మన మర్యాద అక్కడ ఉంటది నీకు అటువంటి 10 మందిలకైతే ఒక్క మనిషిని మాట్లాడకపోతే ఒక్క మనిషిని నువ్వు ఆడకపోతే సంపాదన పెట్టుకుని సత్తావే ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకొని 33 ఏళ్ళు అవుతుంది 33 ఏళ్లకు ఒక్కసారి నీ అవగారింటికి ఏనవా ఎందుకంటే ఆడబిడ్డలై మన ఇంటి అత్తగారింటికి అత్తే తీరుతే నెలకొకసారి అంతకన్నా పోతుంటే 2 నెలలకొకసారి 6 నెలలకొకసారి లాస్ట్ ఏడాది వరకనే ఒక్కసారి అవగారింటికి పోతారు అలా పోతర పోరా ఆడబిడ్డలు పోరా ఇది వచ్చిన ఇంటికి 33 ఏళ్ళు అవుతుంది అట్లా కాదు హిందూ చెప్పదాకిను ఆడబిడ్డలు ఆడాకి ఒక్కసారి అన్న లేకుండా లాస్ట్ 2 నెలలకొకసారి అన్న ఆడాకి ఒక్కసారి రక్షాబంధన్ వస్తుంది నా అన్నగాడు ఉంటే నా అన్నగానికి రాగడి కట్టేస్తా నా తమ్మునికి రాగడి కట్టేస్తా అని చెప్పి ఆశ రాగడి సంద చూసుకుని తల్లిగారింటికి వెళ్ళిపోతాడు నువ్వు నా దగ్గరకు వచ్చి 33 ఏళ్ళు అవుతుంది నీ అన్నగాడు చచ్చిపోయిందా నీ అన్న చచ్చిపోయిందా ఎక్కువ మాట్లాడుతున్నా మొన్నటిగా ఎక్కువ చంపుతా మరి మాగొచ్చు ఫైటింగ్ ఎందుకంటే ఆడోళ్ళని కొడితే కుక్కను కొట్టినట్టు కుక్కను కొట్టినప్పుడే కైకాయ మొత్తుకుంటది ఆడోళ్ళను కొట్టినప్పుడే తినాలి కాని ఆడాలి కాని మన్ను పోతారు కాని అటువంటి ఒక ఏడుతారు షాపిస్తారు అని నాటువంటి బుద్ధివంతుడు నేను ఒట్టక తిట్టగా దాడుకుంటున్నా అటువంటి ఒక నీ తోడబుట్టిన అన్నగాడు మళ్ళీ సీన మహారాజు మళ్ళీ సీన మహారాజు అటువంటి కన్నబిడ్డ బంగారు ఎందుకంటే శృంగారు పద్మవను మన కొడుకు తగిన పిల్ల ఉన్నది అటువంటి కోడలను అడగచ్చి మన కొడుకు పెళ్లి చేస్తాం అంటున్నావా అమ్మా అర్థానుడు కాదే మనం తొగంటూ పోతాం ఒక్క మాటను మనం మొదగాలి మొదగాలి ప్రయాణం కట్టుకొని తొగంటూ పోతాం తొగంటూ గతగడి గతన కాలుకు పుట్టరావు తరిగితే 6 నెలలా కాదుకుంటది 8 దాకా కాదుకుంటది అవో ఈ తొగ చల్లకుండా నేను మొన్న ఇడికి అత్తే పుట్టరావు తలిగింది నాకు పానం వచ్చింది అనుకుంటాం అనుకుంటాం అనుకో తొలిసారి బుక్కల్లో కంకంత రవ్వుతూ పడ్డది దీన్ని పెళ్లి చేసుకుని 33 ఏళ్ళు ఇప్పటి వరకు నేను అత్తగారి ఇక్కడ చేతి కడగపోతే ఇప్పుడు నేను అత్తగారింటి గారికి వారికి చేతి కడగపోతే నా సారు నా కొడుకు అత్తే సరేనా ఎందుకంటే నేనంటే ఎట్లా తెలివితోడో తేటలతోడో బతుకుతోనో భాగ్యంతోనో బయట పడ్డా నాకు వచ్చిన గతి నా కొడుకు రావద్దు అందుకొరకు బామ్మ అటువంటి పిల్ల పండగన్నో చుట్టరికన్నో వచ్చగన్నో పోయగానో మాట వచ్చినప్పుడు